తల్లిదండ్రుల వాళ్ళని మీ కోరిక ఇంకా తీరలేదా ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని ప్రవేశపెడుతుంది కాల్ నైన్ పెద్ద పదవిలో ఉన్నారు ఆ పదవి రాజ్యాంగబద్ధమైంది కూడా కానీ ఆమెకు ఆ పదవి తప్ప పెత్తనం లేదట ఇందుకు నియోజకవర్గంలో నెలకొన్న సమీకరణాలే కారణమని అధికార పార్టీ వర్గాల వాదన బలమైన ఎమ్మెల్యేగా ఉండడంతో సైలెంట్ అయ్యారని టాక్ అదెక్కడో ఆ మహిళా నేత ఎవరో లెట్స్ వాచ్ జకియా ఖానం ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందిన జకియాకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కింది ఆపై అధిష్టానం పెద్దల ఆశీస్సులతో రాజ్యాంగబద్ద పదవి కూడా వరించింది రాయచోటి నియోజకవర్గంలోని ముస్లింలకు తగిన గుర్తింపు ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు జకియా ఖానంలో ఎమ్మెల్సీని చేశారు సీఎం జగన్ జకియా భర్త అఫ్జల్ ఖాన్ గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అఫ్జల్కే పదవి ఇస్తారని అనుకున్నా ఆయన ఆకస్మిక మరణంతో అఫ్జల్ భార్య జకియాను పిలిచి పదవి ఇచ్చారు ఇదంతా బాగానే ఉన్నా చేతిలో రాజ్యాంగపరమైన పదవి ఉన్నా జకియా రాజకీయంగా యాక్టివ్గా లేరట స్థానిక వైసీపీ నేతలతో కలిసి నడవాల్సిందే తప్ప సొంతంగా ఆమె వ్యవహరించే పరిస్థితి లేదనే వాదన ఉందే రాయచోటి వైసీపీ ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు అధికార పార్టీలో ఆయన హోదా ఏంటో స్థానికంగా అందరికీ తెలుసు ఆయన్ను కాదని స్థానికంగా వైసీపీలో ఇంకెవరూ దూకుడుగా వెళ్లే పరిస్థితి లేదు జకియా ఖానం కూడా దానికి మినహాయింపు కాదని చెబుతారు అలా అని జకియా శ్రీకాంత్ రెడ్డి మధ్య వైరం ఉందని కాదు కలిసి సాగుతారు కలిసి కార్యక్రమాల్లో కనిపిస్తారు పెత్తనం మాత్రం శ్రీకాంత్ రెడ్డిదే పేరుకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అయిన జకియా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని దాటి వెళ్లే సాహసం చెయ్యలేరు ఈ అంశాన్ని రాయచోటి వైసీపీలోని ముస్లిం నేతలు పైకి ప్రశ్నించకపోయినా ప్రైవేటు సంభాషణల్లో మాత్రం ప్రస్తావిస్తూ ఉంటారట తమకు పదవి ఇచ్చి ఉపయోగం ఏంటి అందులోనూ మహిళా నేతకు పిలిచి పదవిస్తే రాజకీయంగా సొంతంగా ఎదిగే పరిస్థితి ఉండదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట రాయచోటి ప్రస్తుతం జిల్లా కేంద్రం ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి దీంతో పవర్ షేరింగ్ లో తమకు వాటా కావాలని ముస్లిం నేతలు కోరుతున్నారట అయితే జకియాకు పదవి ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చారు తప్పితే ముస్లిం సామాజిక వర్గానికి ఇంకేం చేశారని మైనారిటీలలోని మరో వర్గం సన్నాయి నొక్కులు నొక్కుతోందట ఈ విషయాలు తన దృష్టికి వచ్చినా స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సైలెంట్ గా ఉండిపోతున్నారట జకియా వచ్చేది ఎన్నికల సమయం కావడంతో పవర్ షేరింగ్ విషయంలో రాయచోటిలోని ముస్లిం సామాజిక వర్గం గట్టిగానే ఆలోచన చేస్తోందట